చంద్రబాబు నాయుడు సైకో అయితే వీడు ఐరన్ లెగ్ సైకో. వీడు ఫస్ట్ టైం వచ్చాడు గోదావరి పుష్కరాలకు 29 మందిని మింగేశాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అడుగుపెట్టాడు, వాళ్ళ నాన్నకు నోటీసులు వచ్చినాయి ఓటుకు నోటు కేసులో. అలాగే మొన్న పోస్టర్ రిలీజ్ చేశాడు పాదయాత్రది, కందుకూరులో 8 మందిని చంపేశాడు. నిన్నేమో ఇలా హార్ట్ అటాక్. నిజంగా ఇలాంటి ఐరన్ లెగ్ కనుక రాష్ట్రం అంతా నడిస్తే మా పరిస్థితి ఏంటి అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ భయంతో ఉండరు. సో వాళ్ళని దేవుడు కాపాడాలి అండ్ తారక రత్న తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరు. ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళ పార్టీకి కష్టపడి పనిచేసిన నన్ను కాల్మనీ సెక్స్ రాకెట్లో వాళ్ళ ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే ప్రశ్నించినందుకే 1 ఇయర్ రూల్స్కు విరుద్ధంగా సస్పెండ్ చేసిన వాళ్ళు వీళ్ళు మహిళల గురించి, మహిళలకి గౌరవం ఇచ్చేదాని గురించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మహిళా పార్లమెంటుకి రమ్మని హైదరాబాద్ ఇంటికి, నగిరి ఇంటికి ఇన్విటేషన్లు పంపించి పార్టీ ఆఫీస్కి కూడా ఇన్ఫామ్ చేశారు అందరూ రావాలి ఎమ్మెల్యేలను. వెళ్ళిన నన్ను కిడ్నాప్ చేసి, డీటైన్ చేసి ఏ విధంగా ఎత్తుకొచ్చి పడేశారో మీరు అందరూ కూడా చూసారు. ఆ రోజు కూడా నేను ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. సో ఆడదాన్ని గౌరవించకుండా, అసలు ఆడ పుట్టుకనే అవమానించే విధంగా మా కోడలు మగపిల్లాడిని కంటే ఆడద అత్త సంతోషించదా అని చెప్పి ఆడదాన్ని పుట్టుకనే అవమానపరిచిన వ్యక్తి, వాళ్ళు ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా చీర కట్టుకున్న వాళ్ళకి గౌరవం లేదా? మా అక్క చెల్లెలకి ఎక్కడ ఉన్నాడు నీకు అక్క చెల్లెలు? ఏ అక్క చెల్లెకి ఇస్తారు?